దేవుని వాక్యము ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము సహోదరి సహోదరులారా ఆశీర్వాదమునకు వారసులవుటకు మనము పిలువబడితిమి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయడానికి వీలులేదు జీవములు ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాని వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి పనివారలారా మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో ఉండుడి ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుణ్ణి గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏకపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని నువ్వు అని ప్రీలారా మీరైతే ఎట్టివారిని గూడ్చి ఆయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయ్యుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారీ అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకుని గోరిన ఎడలా వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడలా వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను కిమ్ము నిన్ను అప్పు అడుగ వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు అని సహోదరి సహోదరులారా మనము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మనము సత్యమునకు విధేయులవుట చేత మన మనస్సులను పవిత్రపరచుకుని వారమై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయడానికి వీలులేదు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్